ఇప్పుడు దీపావళి వస్తుంది కదా మన దీపాలు వెలిగించడం మనకి చాలా ముఖ్యమైన పండగ కదా దీపావళి రోజు కనుక మనం ఈ రోజు వెరైటీగా నీళ్ళతో కూడా మనం దీపాలు వెలిగించడం ఎలాగో నేర్చుకుందాం వీటికి ముందుగా ఈ ప్రమిదల్లో కొంచెం నీళ్లు వేసుకుందాం ఇలాగా వేసుకొని తర్వాత ఈ నీళ్ళల్లో కొంచెంగా ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్లేదు అంటే నువ్వుల నూనె శ్రేష్టం కదా నువ్వుల నూనె వేసుకుంటాం ఇలా అలా నువ్వుల నూనె కొంచెం వేసుకోవాలి ఎక్కువ కూడా పట్టదు దీనికి తర్వాత ఒత్తులు తీసుకొని ఒత్తిని ఇటు వేపు ఇలాగా నానబెడతాం రెండు వేపుల ఇలా నానబెట్టిన తర్వాత ఈ ఒత్తిని ఎక్కడ నూనె వేసామో అక్కడ దాన్ని మించి ఇలా పెట్టి ఇలాగా ఆయిల్ లో బాగా తడవాలన్నమాట తడిసిన తర్వాత ఈ ఇక్కడ ఆయిల్ వేసాం కదా నీళ్ళ మీద దాన్ని మించి ఇలాగా పెడతాం పెట్టిన తర్వాత ఇది చాలా సేపు వెలుగుతుంది మన రాత్రంతా కూడా వెలగొచ్చు గాలి అది ఎక్కువ లేకపోతే నూనె కూడా చాలా తక్కువ అవుతుంది ఇప్పుడు మనం దీపాలు వెలిగిస్తాం ఎక్కువ ఆయిల్ పట్టదు చక్కగా దీపాలు మనకి వెలుగుతుంటాయి జిడ్డు జిడ్డు కూడా అవ్వదు నీళ్ళతో ఎక్కువ సేపు నీళ్ళ మధ్యలోనే ఆయిల్ ఉంటుంది ఒత్తు ఉంటుంది కాబట్టి ఇలాగ వెలుగుతూ ఉంటుంది ఇది నీళ్ళతో తయారు చేసిన దీపాలు బాగున్నాయి కదా మనకి ఆయిల్ తక్కువలో మనకి చక్కగా దీపాలు వెలుగుతున్నాయి చూడండి ఇవి మామూలు దీపాల కన్నా కూడా కొంచెం ఎక్కువసేపే వెలుగుతాయి ఒత్తిని కొంచెం వెనక్కి లాక్కుంటే ఇంకా బెటర్ దీన్ని ఇలా బ్యాక్కి కొంచెం లాగుదాం ఇది నీళ్ళతో తయారు చేసే దీపాలు అన్నమాట అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలను బాగుంది కదా ఈ ఐడియా తప్పకుండా మీరందరూ కూడా ఇంట్లో ఇలా వెలిగించండి మనకి ఆయిల్ కింద జిడ్డు అవ్వడము ఎక్కువ ఆయిల్ పెట్టడం అవసరమే లేదు ఈ విధంగా మనము నీళ్లతో అతి తక్కువ ఆయిల్ వేసి మనం దీపాలు వెలిగించడము స్పెషల్ అన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నచ్చిందంటే తప్పకుండా నా ఛానల్ ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే